Hi everyone, Nenu Madhvin from ALAA ILAA America. Mi andariki happy Easter. So andukani ee chinna collection meeku chupedadamani pettan ikkada ee bunny carrot pattukoni undi kada adi new edition anamata. ఇవాళ చూపెట్టేది మీకు అన్బాక్సింగ్ అన్నమాట, అంటే సూపర్ ఫన్ అన్బాక్సింగ్ వీడియో. ఈ మధ్య మనము బికమింగ్ గార్డెన్ ఎక్స్పర్ట్ వీడియో సిరీస్లో అన్ని గార్డెన్ గురించే నేర్చుకుంటున్నాం కదా, కొంచెమైనా డూ సమ్ ఫన్ వీడియో అని అనిపించింది. అనిపించాక ఏం చేస్తే బాగుంటుంది అని అనుకున్న టైంలో ఈ ప్యాకేజెస్ అన్నీ మాకు ఇండియా నుంచి వచ్చినాయి అన్నమాట. సో మంచిగా మీకు నేను ఏమేమి తెచ్చాను, ఎందుకు తెచ్చాను అని అన్నది మీకు చెప్పి ఈ వీడియో చేద్దామని చేస్తున్నాను. సో అంటే నా ప్రీవియస్ వీడియోలు చూసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే నాకున్న నాలెడ్జ్ మీ అందరికీ షేర్ చేయడానికి అనమాట. సో అలాంటప్పుడు అంత పెద్ద గొప్పే ఉంది ఈ అన్బాక్సింగ్ వీడియోలో అని మీరు అందరూ అనుకోవచ్చు. ఈ అన్బాక్సింగ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇందులో మీకు కపుల్ ఆఫ్ టిప్స్ చూపెట్టచ్చు అనమాట. ఇప్పుడు చాలామంది ఇండియా నుంచి తెచ్చుకుంటున్నారు కదా ప్యాకేజ్లో. సో అలాంటప్పుడు ఏంటంటే ఎట్లా మీరు ప్యాక్ చేసుకోవచ్చు, పాడవకుండా ఎలా తెచ్చుకోవచ్చు, సో అలాంటి టిప్స్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఫైవ్ బాక్సెస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎంత వెయిట్ ఉందో తెలుసా, 150 pounds, అంటే 75 kgs అనమాట. విజయవాడ నుంచి మా ఊరికి 5 డేస్లో వచ్చింది. నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ తెలుసు ఈ సంవత్సరం మా పాప పెళ్ళి ఉంది సమ్మర్లో అని కదా, దానికోసం. తర్వాత ఏంటంటే మేము ఇండియా వెళ్దాం అనుకున్నాం లాస్ట్ ఇయర్. అది వెళ్దాం అనుకున్న బిఫోర్ డేనే కోవిడ్ వలన అన్ని చోట్ల క్లోజ్ చేసేసారు ఎయిర్పోర్ట్లు, తర్వాత ఫ్లైట్స్, తర్వాత లాక్డౌన్ అని చెప్పి అనేసరికి మేము ఇంకా వెళ్ళొద్దు అనుకొని ఇండియా వెళ్ళలేదు. సో అందుకని ఆ సామాన్ అంతా ఇలా ఉండిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ పెళ్లి చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఏంటంటే లాక్డౌన్లో ఎందుకో ఎవరు రారు కదా అని చెప్పి ఈ సంవత్సరం సమ్మర్లో పెట్టుకున్నాం. ఆల్రెడీ ఒక షిప్మెంట్ వచ్చింది, అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేయలేదు అందుకని అది తీయలేదు. బట్ కాకపోతే కపుల వీడియోస్ తర్వాత చూపెడతాను ఏమేమి తెచ్చాను అందులో అని కూడా. తర్వాత ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇక ఫైనల్ అనుకుందాము, ఎక్సెప్ట్ స్వీట్సు, తర్వాత స్నాక్స్, పికిల్స్, కారపళ్ళు అలాంటివి తప్పితే కావాల్సినవన్నీ వచ్చినట్టే అనమాట. సో ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే మీకు ఒకవైపు ఫన్గా అనిపిస్తుంది ఏమేమి తెచ్చాను అని, రెండోది ఏంటి అని అంటే మీరు టిప్స్ కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు ప్యాక్ చేసుకున్నప్పుడు మీరు అక్కడ వాళ్ళతోటి ఎట్లా ప్యాక్ చేస్తే మీకు ఇవన్నీ ఇక్కడికి వస్తాయని చెప్పి మీరు మంచిగా ప్యాక్ చేసి తెచ్చుకోవచ్చు. చూడండి అసలు ఒక్క బాక్స్ కూడా పాడవకుండా ఎంత పకడ్బందీగా చాలా బాగా ప్యాక్ చేస్తారు. అసలు నాకైతే ఎంత నచ్చిందో వాళ్ళు చేసినప్పుడు. బిఫోర్ ఐ ఓపెన్ దీస్ బాక్సెస్ ఫర్ యూ, నాకు ఒక నలుగురికి థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ బాక్సులు నాకు వచ్చేవి కావు, నాకు ప్లాన్ చేసినట్టు వెడ్డింగ్ అయ్యేది కాదు. అలాంటి వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్గా థ్యాంక్ యూ చెప్పాలి కదా. ఈ వీడియో ద్వారా చెప్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది, సో దే విల్ బి హ్యాపీ. అందులో ఇంకొకటి ఏంటంటే మీకు కనుక ఇవి ఏమన్నా కావాలంటే మీరు కూడా దాని నుంచి బెనిఫిట్ పొందొచ్చు కదా అనే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే షర్మిల మై సిస్టర్, తను ఎస్ ఫ్యాషన్స్ ద్వారా నాకు ప్రతి చీర కూడా ఎట్లా కొనొచ్చు, ఏ రేంజ్లో కొనుక్కోవచ్చు, మనం ఏది బాగుంటుంది పెళ్ళికి, ఏది న్యూ మోడల్ అని చెప్పి చెప్పిందనమాట. ఇప్పటివరకు కూడా ఆ మోడల్ పాడవలేదు, అదేమి డేట్ ఆఫ్ అవుట్ ఆఫ్ డేట్ అవ్వలేదు అనమాట. కాబట్టి తను చాలా బాగా హెల్ప్ చేసింది, జ్యువెలరీ కానీ శారీ సెలెక్షన్ కానీ అలాగా. దాన్ని నావి చూసి మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఆర్డర్ చేశారు. వాళ్ళ ముగ్గురు, మా ఇద్దరు సిస్టర్స్, మొత్తం 5 మా పేరెంట్స్ ఇంటికి అన్నీ షిఫ్ట్ చేసాం అనమాట లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కూడా. సో అలాగా మీరు కూడా ఎస్ ఫ్యాషన్స్ అనేది ఏంటంటే వాట్సాప్ గ్రూప్ ఇక్కడ జాయిన్ అయ్యాను 2 ఇయర్స్ నుంచి. తను చాలా బాగా అసలు ఎంత కేర్ తీసుకొని ఎంత బాగా చేసి నాకు ఈ చీరలను కొనిపించింది ఏంటంటే అసలు ఈ బాక్సులు ఉండేవి కావు తను చేయకపోతే అనమాట. తను షర్మిల ఫ్రమ్ ఎస్ ఫ్యాషన్స్ వాట్సాప్ గ్రూప్. తను షిఫ్ట్ చేశాక మనకు ఒక అడ్రస్ అంటూ ఉండాలి కదా, అది మా పేరెంట్స్ హౌస్ అనమాట. సో ఎవ్రీ సింగిల్ థింగ్ మా పేరెంట్స్ ఇంటికి మేము షిఫ్ట్ చేయించాం.
మా మదరు 75 ఇయర్స్ ఓల్డ్ గుర్తుపెట్టుకోండి. తను మా ఐదుగురికి కూడా అన్నీ కరెక్ట్గా పక్క ఇబ్బందిగా స్లిప్పులు రాసి ఎవరిది ఎవరిది వాళ్ళ ప్యాకెట్ సెపరేట్గా ఉంచిందన్నమాట. అప్పుడు ఏంటంటే కన్ఫ్యూషన్ ఉండదు, తను పెద్దది గుర్తుపెట్టుకుని చెప్పాను కదా. అసలు ఒక 5% ఏమన్నా కొంచెం మిక్స్ అయింది కానీ బట్ అదర్ దాన్ దట్ ఎంత బాగా చేసిందంటే. సో అవన్నీ మా మదర్ అలాగా కనుక ఐడెంటిఫై చేసి ఎవరిది వాళ్ళది లిస్ట్ రాయకపోతే అవి చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరి బ్లౌజ్ ఎవరికి వెళ్ళిపోయేదో తెలిసేది కాదనమాట. సో మై మదర్ ఈజ్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ గ్రాడ్యూట్యూడ్ ఎవరికంటే మా వదిన అండ్ అన్నయ్య గారు. వాళ్ళు నాకు తోడబుట్టిన అన్నయ్య గారు కాదు, మా కజిన్స్ కూడా కాదు. వాళ్ళు నాకు మా కోడల ద్వారా అయిన అన్నయ్యను వదిన అన్నమాట. అసలు ఎంత బాగా వాళ్ళు 2 మంత్స్ నుంచి నా వస్తువుల కోసము ఫస్ట్ షాపింగ్ చేస్తారు కావాల్సినవి. అంటే మా వారికి మా అబ్బాయికి డ్రెస్సులు కొన్నారు. అంటే ఈ కోవిడ్ టైంలో లాక్డౌన్లో ఎంత బాగా హెల్ప్ చేశారంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్ దేర్ హెల్ప్ అన్నమాట. అందుకే మీ అందరికి కూడా ఎంత బాగా ప్యాక్ చేశారన్నది చూపెడతాను. సో తర్వాత ప్లాస్టిక్ అది ఏమి వాడకుండా పేపర్ తోటే చాలా బాగా ప్యాక్ చేశారు. సో ఈ 2 మంత్స్ నుంచి వాళ్ళు ఎంత చేశారు అని అంటే మీకు ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది ఎంత వర్క్ వాళ్ళు నాకు హెల్ప్ చేశారు అని చెప్పి. వాళ్ళు చేశారు, వాళ్ళు నాకు దేవుడిచ్చిన అన్నయ్య వదినే అనమాట. ఎందుకంటే మేము ముగ్గురం సిస్టర్స్మే, నాకు బ్రదర్స్ లేరు. సో ఆ బ్రదర్ లేని కొరత వాళ్ళు తీర్చారు నాకు. అసలు మా కోడలు మదరు ఫాదరు అసలు వాళ్ళు అలా చేశారు అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా అసలు వాళ్ళు ఎంత మంచి మనుషులు అని అన్నది. తర్వాత బ్లౌజులు కూడా అంతే. మా కోడలు ఏం చేసింది అని అంటే ఎవరి బ్లౌజు మోడలు చీరది కలిపి స్క్రీన్ షాట్లు తీసి ఆవిడకి ఇస్తే ఒక్కడు కూడా పాడవకుండా ఎవరిది వాళ్ళది ఎంత ఎగ్జాక్ట్గా మేము ఇచ్చామో అలా కుట్టించారనమాట. ఆ టైలర్ కూడా చాలా బాగా కుట్టాడు. ఆవిడ కూడా ఏం చేశారంటే ముందు కొన్ని బ్లౌజులు డ్రెస్సులు ఆవిడ ఇచ్చి తర్వాత వేసుకొని చూశాక వాడు బాగా కుట్టాడు. అందులో వాడు కొత్త వాడంట. అసలు నేను ట్రై చేయలేదు నా బ్లౌజులు, నాకు చాలా భయం వేసింది. కానీ ఒక బ్లౌజ్ కుట్టించిన తర్వాత చాలా బాగా చేశాడు. అసలు ఫేస్ టైంలో చాలా బాగా కుదిరినట్టు తెలిసిందనమాట. అంటే మనకు ఐడియా అంటే నాకు సోయింగ్ వచ్చు కాబట్టి నాకు ఐడియా ఉంటుంది, చూడగానే ఏంటి బాగా కుట్టిందా కుట్టలేదా అనేది తెలుస్తుంది. సో ఇంకప్పుడు ధైర్యం చేసి వాడికి ఇచ్చాము. సో అతను విజయవాడలో ఉంటారు టైలరు. మీకు ఎవరికన్నా కనుక ఆ టైలరు నేమ్ కానీ నంబర్ కానీ కావాలంటే నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను. సో హీ డిడ్ ఎక్సలెంట్ జాబ్ అన్నమాట. తను అన్నాడంటే మీరు ఇక్కడి నుంచి ఫోన్ చేసి అతనికి బ్లౌజ్ మెయిల్ చేసిన అతను కుడతాడంట. కాకపోతే అందుకని మీకు ఏం చేస్తానంటే నేను మావి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చాం కాబట్టి బాగా కుట్టాడు. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ లేదనుకోండి మీరు దగ్గర, మరి ఎలా కుట్టాలి అని అంటే ఒక పిక్చర్ ఉంటారు కదా, ఆ పిక్చర్ మీద మీరు మెజర్మెంట్స్ వేసిస్తే అలా కుడతాడంట. నేను ఏం చేస్తానంటే మీకు పైన స్క్రీన్ మీద చూడండి పిక్చర్ పెడతాను, దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ ఎలా అయితే ఉన్నాయో అవి మీరు రాసి వాడికి ఇస్తే వాడు కుడతాడు అనమాట. వాడు మగ్గం వర్క్ బ్లౌజ్ చేస్తాడు, మోడల్ బ్లౌజ్ కుడతాడు, థ్రెడ్ వర్క్ బ్లౌజ్ చేస్తాడు, బ్లౌజ్ కూడా కుడతాడు, చీరకి ఫాలు అని అది కూడా వేస్తాడు. సో అలాగా వీళ్ళు నలుగురు కలిసి చేసిన సమిష్టి హెల్పే నాకు ఈ బాక్సెస్ అన్నమాట. బిఫోర్ ఐ ఓపెన్ దిస్ బాక్స్, ఈ మధ్య రూల్స్ మారినాయంట కస్టమ్స్లో. మరి కొంతమందికి తెలియచ్చు కొంతమందికి తెలియదు, ట్రూత్ ఏంటో చెప్తాను. ఏంటి అంటే మీకు బట్టలకి ఎలాంటి సర్టిఫికెట్ అక్కర్లేదు, బట్ కానీ మీ దగ్గర కనుక ఫ్యాన్సీ జ్యువెలరీ తెచ్చుకుంటున్నారనుకోండి వాళ్ళు మటుకు డెఫినెట్గా దిస్ ఈజ్ నాన్ గోల్డ్ అనే సర్టిఫికెట్, అంటే ప్రాబబ్లీ నోటరైజ్ చేసిన సర్టిఫికెట్ లాంటిది అనుకుంటాం. మేము ముందేమనుకున్నామంటే కొన్నప్పుడు వాడు షాప్లో ఇస్తాడు కదా, ఆ షాప్లో సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోద్దేమో అంటే ఈ గరుడవేగా వాళ్ళు అన్నారు March 1st నుంచి రూల్స్ మార్చారు కాబట్టి అది సరిపోదు. సో యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఏ సర్టిఫికెట్ వేర్ ఇట్ సేస్ ద ఐటమ్స్, ఈ చిన్నదంతా జ్యువెలరీ అనమాట, ద ఐటమ్స్ ఆర్ నాట్ గోల్డ్ అని పంపించాలంట. అంటే గోల్డ్ డైమండ్స్ కాదని. బట్ నాకు తెలిసి ఎవరు పంపిస్తారో మెయిల్లో నాకైతే ఐడియా లేదు, బట్ వాళ్ళు అది అన్నారు. సో వాళ్ళే హెల్ప్ చేశారనమాట మాకు గరుడవేగ వాళ్ళు ఆ సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి. అందుకని కస్టమ్స్ క్లియర్ అయిందని చెప్పి ట్రాకింగ్లో వచ్చింది. కొంచెం వీళ్ళు ఎక్కువ తీసుకున్నారు కానీ బట్ దట్స్ ఓకే, ఎందుకంటే నా సామాన్ నాకు వచ్చిందనమాట. అలాగా మీరు అది మటుకు గుర్తుపెట్టుకోండి ఏంటంటే యూ డెఫినెట్లీ నీడ్ ఏ సర్టిఫికెట్ సేయింగ్ దట్ యూ డోంట్ the items you are carrying is not gold and diamonds anamata. Manam ippudu ee box open chestam, okay na. Nenu oka sharp knife teeskunanu, so cheppan kada ill chaala baaga pack chesaru kada, chaala sharp e kavali meeku knife.
ప్లాస్టిక్ ఇది చాలా బాగా పెట్టారు. బట్ ఐఎమ్ ఓకే విత్ దాట్, ఎందుకంటే మన వస్తువులు పడిపోకుండా వస్తాయి. ఈ బాక్స్ ఏమైందంటే కొంచెము తడిగా అయింది మా ఇంటికి వచ్చినప్పుడు. నాకు కొంచెం మరి ఎక్కడన్నా వర్షం పడి ఏదన్నా అయిందేమో అని నాకు కొంచెం భయం వేసింది అన్నమాట. బట్ కానీ బాగా వచ్చింది, ఏం తడవలేదు, ఏం లేదు. చూస్తున్నారు కదా ఎంత బాగా ప్లాస్టిక్ తోటి వీళ్ళు పెట్టారు అది. సో ఇది చూడండి, మంచి వాసన వస్తుంది. ఇది నేను అంది ప్యాకేజ్ ఎంత బాగా చేశారంటే, ఇలాంటి ఏమైనా సరే మీరు బ్యాగులు కొనుక్కొని ఇలాంటి వాటిలలో ప్యాక్ చేయండి. చేస్తే మీకు ఒక్కటి కూడా ఊడిపోదు. ఒకవేళ కస్టమ్స్ వాళ్ళు ఓపెన్ చేస్తారనుకోండి, అప్పుడేంటంటే వాళ్ళు అదొకటి ఇదొకటి ఓపెన్ పాడేయకుండా ఉంటుంది. తర్వాత చక్కగా జిప్ ఉన్నాయి కొన్నా అనమాట. ఇవి మళ్ళీ మనం వాడుకోవచ్చు కదా. అలాగా నేను లక్నోలో కూడా కొన్ని ఆర్డర్ చేశాను. ఏంటి అంటే మగవాళ్ళకి ఇవ్వటానికి అతను ఇవి పంపించాడు అనమాట ఇలా ప్యాక్ చేసి. సో మేము అలాగే పెట్టేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు ప్యాకింగ్. ఇవేమో మా కోడలకి బిసిబేళబాత్ ప్యాకెట్స్. సో ఫుడ్ ప్యాకెట్స్ తెచ్చుకోవచ్చు మీరు. ఇదేమో మా వారికి డమరకం కావాలంటే వాళ్ళు నార్త్ ట్రిప్ వెళ్ళారు, మా అన్నయ్య వదిలే వాళ్ళు అనమాట. వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, పంపించారు. ఇది కూడా చూడండి, ఇది కూడా ఎంత బాగా ప్యాక్ చేశారు అసలు. నెక్స్ట్ జ్యువెలరీ బాక్స్. ఇవన్నీ చూసారా, బాక్స్ కూడా ఇలా వేశారు, ఇలా వేసి ఇలాగ ప్యాక్ చేశారు అన్నమాట. అసలు ఏమి వాళ్ళు ఓపెన్ కూడా చేయలేదు కస్టమ్స్ వాళ్ళు, ఎందుకంటే మనం పకడ్బందీగా అన్నీ పెట్టాం కదా. నేను అంత డాక్యుమెంటేషన్ అన్నీ కరెక్ట్గా ఇచ్చాను. సో అందుకని వాళ్ళు అసలు ఏమీ తీయలేదు. సో ఇది ఇంకొక బ్యాగ్ అన్నమాట చూడండి. ఇది మా అమ్మాయిది, మా కోడళ్ళ డ్రెస్సులు. సో ఇవన్నీ ఓపెన్ చేసి ఇంకొక వీడియోలో చూపెడతాను. ఇప్పుడు మటుకు ఊరికే ప్యాకేజ్ ఎలా చేస్తారన్నది చూపెడతాను. సో ఇది ఇంకోటి చూడండి, అది మనకి వచ్చినాయి. ఇంత అయిపోయింది. ఇందాక బాక్స్లో చీరలు ఏం రాలేదన్నమాట, అందుకని మళ్ళీ సెకండ్ బాక్స్ ఓపెన్ చేస్తాను. సో ఈ బాక్స్ మీద వాళ్ళు డాక్యుమెంటేషన్ అంతా చక్కగా అట్టించారు. ఇక్కడ ఇదిగోండి ఈ బిల్స్ అన్నీ పెట్టారనమాట, మేము ఇచ్చిన వాళ్ళని ఏమేమి ఇచ్చాము ఏంటి అని చెప్పి. దానివల్ల వాళ్ళు అసలు ఒక్కడు కూడా ఓపెన్ చేయలేదు. ఇది మనకి జ్యువెలరీ వాల్యుయేషన్ సర్టిఫికెట్ అంటే ఇలా ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాము. సో ఇందులో చీరలు ఉంటాయని అనుకుంటున్నాను. సో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చెదరగాని ఆ టిప్ ఏంటి అని. ఓకే, ఇంకనా ఇప్పుడు మనం నేను ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాను చూసుకోండి. ఇది ఇలాగా ఇవి చీరల బ్యాగులు అన్నమాట. ఈ చీరల బ్యాగులు నేను గిఫ్ట్లకు అందులో అంటే మన గెస్ట్లు వస్తారు కదా పెళ్ళికి, వాళ్ళకి చీరలు పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇలాంటి ఒక బ్యాగ్లో పెట్టి పెడదామని అనుకున్నాను. సో ఆ చీరల బ్యాగుల్లో ఆవిడ ఏం చేశారంటే అలా విడిగా పంపించే బదులు ఇలా చక్కగా నీట్గా ప్యాక్ చేసేసి మనం పంపిద్దామని ఇలా ప్యాక్ చేశారు. దాని మీద ఇలా పేరు కూడా రాశారు, రాసి ఇలాగ పేరు రాసి పంపించారు అన్నమాట. విడివిడిగా ఒక్కొక్క చీర బదులు ఏమీ లేకుండా ఇలా జిప్ పెట్టి మీరు ప్యాక్ చేసి పంపించుకున్నారు అని అంటే, ఒకవేళ వాడు కస్టమ్స్లో ఓపెన్ చేసినా కూడా మళ్ళీ ఇలా తీసేసి వాళ్ళు అందులో పెడేస్తాడు, మేమేమీ పోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ వీడియో ఇంతటితో ఆపేసి డీటెయిల్స్ అన్నీ చీరలు నగలు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ మోర్ ఫన్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ ఇన్ ద